కోనసీమ జిల్లా శివకోడులో బోరు బావి నుంచి మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంకా పైకి ఉద్రుతంగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. దాదాపు 30 అడుగుల ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. నీటితో పాటు గ్యాస్ పైకి చిమ్ముతూ ఉండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. అక్కడున్న కరెంటు బోర్డుకు తగిలి మంటలు వ్యాపించాయంటున్నారు పోలీసులు. గుడిబల్లంక గ్రామానికి చెందిన రైతు గోపరాజు పొలంలో ఈ ఘటన జరిగింది. అయితే అది గ్యాస్ పైప్ లైన్ కాదని చెప్తున్నారు పోలీసులు. ఓఎన్జీసీ పైప్ లైన్ లేదని, బోరుబావి నుంచి నీటితో పాటు గ్యాస్ కూడా వస్తూ ఉండడంతో మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. దీనికి కారణం ఏంటి అనేది తేల్చేందుకు ఓఎన్జీసీ టెక్నికల్ టీం రంగంలోకి దిగారు. అదుపులోకి రాలేదు. ఆక్వా చెరువు దగ్గర ఉన్న బోరుబావి నుంచి ఉధృతంగా అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. అయితే అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు ఏమీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ బోరు సుమారు 20 ఏళ్ల క్రితం సర్వే కోసం ఓఎన్జీసీ ఇంజనీర్లే బోరుబావి తవ్వారని రైతులు చెబుతున్నారు. అప్పుడప్పుడు గ్యాస్ బుడగలు కూడా వస్తూ ఉండేవంటున్నారు స్థానిక రైతులు. ఇక ఈ మంటలు ఎందుకు వ్యాపించాయి అనేది ఓఎన్జీసీ టెక్నికల్ టీం వస్తే కానీ చెప్పలేమంటున్నారు పోలీసులు. అలాంటి గతంలో ఉన్న 5 సంవత్సరాల క్రితం ఉన్న రన్ అవుతున్న పంపు సెట్లోంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవ్వడం, తద్వారా అనంతరమైన మంటలు రావడం జరిగింది. ఈ మంటలన్నీ కూడా ఎక్కడ కూడా జనావాసం లేని ప్లేస్లో ఐసోలేషన్ ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే ఓఎన్జీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా పొల్యూషన్ వాళ్ళు, పోలీసులు అంతా కూడా ఇక్కడ అందరు అధికారులు ఉన్నాం. సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. పరిస్థితులన్నీ కూడా ఒక 2-3 గంటలు చక్కబడతాయి. ఇక్కడ ఓఎన్జీసీ వారు ఆ యొక్క బోరుని కంప్లీట్గా సీల్ అయ్యే విధంగా బోరు, చెరువు బోరు అంటున్నారో కానీ దాని పక్కన ఇక్కడ ఓఎన్జీసీ పైప్ ఉందని ప్రజలు బెంబేలు అయిపోతున్నారు. కానీ ఇది నర్సాపురం నుంచి వచ్చి దీన్ని కంట్రోల్ చేసి ఈ బోరు మోస్తారని చెప్తున్నారు. బోరు చెరువు